నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, మన దేవుడు మన పక్షమై ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు మన పక్షముగా ఆయన వ్యాజ్యం ఆడతాడు, యుద్ధం చేస్తాడు. దేవుని ప్రజలు రిపెంట్ అవ్వాలి, పశ్చాత్తాపడాలి, ప్రార్థనలు ఉండాలి. దేవుని ప్రజల పక్షముగా దేవుడు ఎవరిని సిద్ధపరిచాడంటే, ఆ కాపరి సంరక్షణలో సంఘం ముందుకు సాగాలండి, సేవకుని సంరక్షణలో. ఎందుకంటే సంఘాలు ఈ రోజుల్లో సేవకుడు, సేవకుని యొక్క ప్రార్థన, దైవజన్ని దేవుడికి చూపేటువంటి కృపని అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ సొంత జీవితాన్ని జీవిస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. యిర్మీయా గ్రంథంలో నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు తప్పిపోయినప్పుడు, తొలగిపోయినప్పుడు, వారు అటు ఇటు వెళ్తున్నప్పుడు దేవుడు వారి మీద ప్రేమ చూపి కరుణించి, అంతేకాక ప్రవక్తలను పంపి వారిని దగ్గర తీసుకొని సంపూర్ణతలోకి నడిపించేవాడు ఆయన. ఏ రోజు ఆయన ప్రజల్ని వ్యతిరేకత శత్రువు ముట్టడి వేసినప్పుడు, అందుకని అన్నీ మీరు చూడండి, యిర్మీయా గ్రంథం, యెషయా గ్రంథం అంటే సమకూర్చేదనం, ఎక్కడెక్కడ చెదిరిపోయారో తీసుకొస్తున్నాం. అది ఇజ్రాయెల్ దేశానికి ఎప్పుడు జరిగే వారే అండి. వాళ్ళకి ఎప్పుడు కూడా ముట్టడి దిబ్బే, ప్రతి రాజు వాళ్ళ మీదకి వచ్చి ముట్టడి వేసేవాడు. అశూర్ రాజు వచ్చేవాడు, ఆ రాజు వచ్చేవాడు, ఈ రాజు వచ్చేవాడు, చుట్టుపక్కల రాజులందరూ వాళ్ళ మీద వ్యతిరేకంగా లేస్తుండేవారు. అనేక సందర్భాలు శత్రు చేతికి అప్పగించబడేది. అందుకే కదండి ఇజ్రాయెల్ చిన్నది సిరియా దేశానికి ఎట్లా పోయిందండి చెప్పండి, బానిసగా పోయింది. ఎందుకు? వాళ్ళు వచ్చి అక్కడ బాగా యుద్ధం చేసి బానిసి, ఇప్పుడు కూడా అక్కడ సైనికులు గుంజుకుపోతున్నారు శత్రురాజులు. అనేక బంధకాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇది ఇజ్రాయెల్ దేశానికి క్రొత్త కాదు, విజయం కూడా వారికి ఉన్న అనుగ్రహించబోతున్నాడు దేవుడు. ఆమెన్. ఎందుకంటే మనందరిది బాధ్యత ఏంటంటే ప్రార్థించవలసిన బాధ్యత మనపై ఉంది. చూడండి యిర్మీయా గ్రంథం 32:37 నుంచి చదువుకుందాం. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను, మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుంచి వారిని సమకూర్చి ఈ స్థలమునకు రప్పించి వారి నిర్భయముగా నివసింపజేసేదను. దేవుని ప్రజలు తప్పిపోయి ఉన్నారు అక్కడ. దేవుని ప్రజలు ఇష్టానుసారంగా జీవించారు, శత్రువు చేతికి అప్పగించబడ్డారండి వాళ్ళు. అనేక రీతులుగా పోరాటాల గుండా, భయంకరమైనటువంటి శ్రమ గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, తన ప్రజలని ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకేనండి ఈ రోజుల్లో దేవుని స్వరాన్ని వినగలిగే ప్రవక్తల అవసరం. అందరు చెప్పండి ఒకసారి, ఎవరు అవసరం? ఎందుకు అంటే ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నప్పుడు, భయంకరమైనటువంటి వ్యతిరేకత లేచినప్పుడు దేవుని ప్రజలు చెదరగొట్టబడ్డారండి. వారు చెడగొట్టబడ్డారు. దేవుడు వారి మీద కనికరపడి ఒక ప్రవక్తని దేవుడు వారి కోసం ఏ ప్రతి సమయంలో లేపుతూ ఉన్నాడు. చాలామంది ఏమంటారంటే, పాస్టర్ గారు మా ఇంటికి రావాలా, మా పెళ్ళిలో అన్నం తినాలా, మా దగ్గర కూర్చోవాలా, మా దగ్గర జోక్స్ వేయాలా, మా ఇంటి చుట్టూ తిరగాలి, మాతో గడపాలి అని మాట్లాడుతూ ఉంటారండి. కానీ దేవుని బిడ్డలారా, దైవ జనుడు దేవునితో ఎంత గడిపితే నీకు అంత క్షేమం. ఆమెన్. అందుకని మా సంఘానికి మేము వేసిన ఫౌండేషన్, అందుకు వాళ్ళని సంఘాన్ని చూసుకోవడానికి చాలామంది దైవ జనులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. దైవ సేవకుడు ఎక్కువగా ప్రార్థనలో ఉండడానికి దేవుని మహాకృప, సంఘ సహకారం కూడా దేవుని పెట్టారా? అవునా కదా చెప్పండి, అవునా కదా చేతిలో చెప్పండి, అవునా కదా. ఎందుకు అంటే చాలామంది పెళ్ళికి రావాలా, మా పాస్టర్ గారు మా ఇంట్లోకి వచ్చి తినాలా, మా ఇంట్లో అడుగు పెట్టాలా, మా ఇంట్లో ఇది చేయాలా, మా ఇంట్లో మా చుట్టూ తిరగాలి అని కోరుకుంటారండి. కాపరి ఎప్పుడు గొర్రెల్ని ప్రేమిస్తాడు. గొర్రెల్ని ప్రేమించే కాపరి దేవుని సన్నిధిలో గడపాలా గొర్రె కోసం. వింటున్నారా? చాలామంది ఉన్నారండి. అందుకనే అపోస్తులు వాళ్ళు ఏం చేస్తారంటే, బయట పరిచర్య చేయడానికి విధవరాలను చిన్నచూపు చూస్తున్నారని, అందరికీ భోజనాలు పెట్టడానికి 7 ఆత్మతో నిండినటువంటి వారిని ఎన్నుకొని వారిని అభిషేకించి, వీళ్ళు ఏమంటారంటే, మేము ప్రార్థన చేయడానికి, వాక్యం బోధించడానికి,
దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు ఇలాంటి పనులు చేయడానికి కాదు. ఇవి మీరు చెయ్యండి, మేము ప్రార్థనలో గడుపుతూ దేవుని వాక్యాన్ని బోధించేవారిగా ఉంటామని వారు ప్రకటించారు. ఈ రోజుల్లో క్రైస్తవులకు అర్థం కావట్లే, సేవకుడు దేవునితో గడిపితే నీకు ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఇక్కడ యిర్మీయా గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి. వారు చెదిరిపోయారు. నా ప్రజల గురించి నేను మాట్లాడుతున్నా యిర్మీయా, నువ్వు వెళ్ళి వారికి ప్రకటించు. వారు చెడిపోయారు, చెడగొట్టబడ్డారు, చెదిరిపోయారు. అయితే నేను వారికి నాయందు భయభక్తులు గారు. వారి మీద నా కోపం వచ్చింది, నా కోపవ్యతిరేకమును బట్టి నేను శిక్ష పెట్టా. అయితే నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానో తెలుసా? చదువుదాం, చదవండి, ఇప్పుడు చదవండి. ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను, నిర్భయముగా నివసింపజేసేదను. వారు నాకు ప్రజలయ్యుందురు, వారు నాకు ప్రజలయ్యుందురు. నేను వారికి దేవుడనయ్యుందును. అంటే దేవుని సన్నిధి నుంచి దూరమైన వారే వీళ్ళు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిన వారే. అందుకే ఒక శ్రమలో వెళ్ళగలిగారు, ఆ భయంకరమైన పరిస్థితిలో వెళ్ళగలిగారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దైవజనుడు ప్రార్థనలో ఉండగా. అందుకని మీరు 30వ అధ్యాయంలో కూడా యిర్మీయా ప్రార్థనలో ఉంటే దేవుడు ప్రత్యక్షత ఉంటుందండి. ఈవెన్ ఆయన చెరసాల్లో ఉండి ప్రార్థనలో ఉంటే కూడా దేవుడు మాట్లాడతాడు దేవుని ప్రజల కోసం. అందుకనే ఈ ముఖ్యంగా ఈ కాలాల్లో దైవజనులు దేవునితో గడిపేవారిగా ఉండాలా. వింటున్నారా? అన్ని చుట్లు తిరుగుకుంటా, ఇంటింటి కబుర్లు మాట్లాడుకుంటా, శ్లోక సంబంధంగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండే జీవితం కాదు దైవజనుల జీవితం. మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది మా ఇంటికి రావాలా, మా ఇంట్లో కూర్చోవాలా, మా ఇంట్లో కాఫీ తాగాల, తినాలా. నేను మా సంఘానికి ముందు నుంచి కూడా దైవజనుడు నేను వేసిన ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ బట్టి దైవ సేవకుడు ఎంత ప్రార్థనలో ఉన్నాడో సంఘం అంత క్షేమంగా ఉంటుంది. ఎందుకు కలవండి? ఎవ్రీ సండే, సెకండ్ సండే వాళ్ళకి, ప్రతి సండే ప్రార్థన చేస్తాం, ఎవ్రీ టైం వాళ్ళతో కలుస్తాం. కానీ ప్రార్థించటానికి సంఘం యొక్క సహకారం ఎంత ఉంటే అంతగా దైవకార్యం సంఘానికి ఉంటుంది. ఈ రోజుల్లో సంఘాలు అట్లా లేవు. అల్లగడం, మాకు బాగలేదంటే చూడడానికి వెళ్ళదని పట్టించుకోవట్లేదని తిట్టడం, సేవకుల్ని దుర్భాషలు ఆడడం, సేవకుల గురించి విరోధంగా ప్రకటన చేయడం. సేవకుడు నిన్ను కాదు దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు నిన్ను ఎలా పట్టించుకోవాలని పట్టించుకుంటాడు. ఈ సంఘం, బెల్లంపల్లి సంఘానికి ఉన్న ఈ ఫౌండేషన్ ఏంటంటే, దైవజనుడు ఎంత ప్రార్థనలో గడపాలో వీళ్ళందరూ ప్రార్థన చేస్తారండి. ఇంకా మా దైవజనుడు దేవునితో గడపాలయ్యా, ఒక శక్తి కలిగిన ప్రత్యక్షత మాకు అందించాలయ్యా, మా క్షేమము కొరకు మా దైవజనుడు ప్రార్థన చేయాలని. ఎప్పుడైతే మా సంఘ సహకారం ఉంటుందో ఈ సేవ ప్రపంచానికి విస్తరించబడింది. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతిద్దాం. మా సంఘం ఎప్పుడు కూడా అడగరండి, ఆయన జస్ట్ ఆయన ఒక ఏది సెకండ్ సండే, ఎవ్రీ సండే ఆయన వాళ్ళని కలుస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఈవెన్ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అయినా మా సేవకులు చాలామంది ఉంటారు, నేను వాళ్ళకి దగ్గరగా ఉంటాను. నిజంగా ఎందుకు అంటే ఆయన ప్రార్థన జీవితమే ఈరోజు లేకపోతే ఈ అరణ్యంలో నుండి సేవను దేవుడు లేపేవాడు కాదు. నా వంతు నన్ను ప్రార్థించడానికి నా సంఘము నాకు ప్రోత్సాహకరంగా ఉంది కాబట్టి మేమిద్దరము బలమైన సేవ చేయగలుగుతున్నాం. ఎందుకంటే మేము దేవునితో ఉంటే దేవుడు మా విషయంలో మా సంఘాన్ని చూసుకుంటున్నాడు. ఇది మా సంఘమా, దేవుని సంఘమా చెప్పండి ఒకసారి గట్టిగా. ఎవరి సంఘం? సార్వత్రిక క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఇది. ఈ సంఘాన్ని కాయటానికి దేవుడు మమ్మల్ని అధ్యక్షులుగా పెట్టాడు. మేము పల్లీలు తినుకుంటా, పుట్నాలు తినుకుంటా, బెల్లం తినుకుంటా, చాక్లెట్లు తినుకుంటా, ఇల్లు తిరుక్కుంటా, అక్కడ కేక్ తినుకుంటా, ఇక్కడ మసాలా తినుకుంటా, అక్కడ కోక్ దాక్కుంటా, అక్కడ ఇంకోటి లిమ్కా దాక్కుంటా, మరొకటి తినుకుంటా, అద్ద ఆక్కుంటా, ఇద్ద ఆక్కుంటా, ఇంటి చుట్టూ తిరుక్కుంటా కాదు. మేము దేవునితో గడిపితే సంఘము క్షేమంగా ఉండబోతున్నది. ఎందుకంటే దేవుడిచ్చిన ఖచ్చితంగా ప్రతి దైవజనుడు, ఇది హోంవర్క్ అండి, సేవకునికి హోంవర్క్ పెట్టాడు దేవుడు. చెప్పండి ఏ వర్క్? చిన్నపిల్లలకు హోంవర్క్ ఉంటుందా ఉండదా? మీరు చెప్పాలా, హోంవర్క్ ఉంటుందా ఉండదా? చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఇంట్లో కూర్చొని ఏం చెప్పిస్తారండి? అందరికీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏం వర్క్ ఉంటుంది? హోంవర్క్ ఉంటుంది. కాలేజీకి పిల్లలకి ఏం వర్క్ ఉంటుంది? మాకి దేవుడిచ్చిన, దైవజనులకి ఇచ్చిన హోంవర్క్ ఏంటో తెలుసా? తన సంఘమును గురించి దీవారాత్రంలో మొరపెట్టాలా,
తన సంఘ క్షేమాభివృద్ధి కోరుకోవాల దైవజనుడు. సంఘంలో ఉన్న ప్రతి గొర్రె గురించి, ప్రతి విశ్వాసి గురించి బలమైన ప్రార్థన చేసేవారిగా ఉండాల. అప్పుడు సంఘానికి ఏముంటుందంటే ఆయన పోసే ప్రార్థన అనే నీరు ఫలభరితంగా మారిపోతుంది సంఘానికి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 12:23 చూడండి ఒకసారి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడండి, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట ఒకవేళ మానేస్తే నేను విరోధంగా, నేను దేవునికి విరోధముగా పాపము చేసి, సేవకుడు సంఘము కొరకు ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధమైన పాపం చేసిన వాడు అవుతాడు. సమూయేలు గారు వెళ్ళి ఇంటింట్లో కూర్చోలేదండి. ఏలి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? దేశం ప్రజల కొరకు ప్రవక్తనే సమూయేలు ప్రవక్తనే. బైబిల్ గ్రంథంలో అనేక మంది అపోస్తులు ఎక్కడ పడితే అక్కడ వాక్యాన్ని బోధించారు. రోజుల తరబడి కూర్చొని ఇళ్లలో కూర్చొని తినుకుంటే ఎంజాయ్ చేయలే వాళ్ళు. సువార్తలో ప్రజలని ప్రభు దగ్గర నడిపించడంలో ఎంజాయ్ చేశారు వాళ్ళు. సంఘం ఏం కోరుకోవాలి తెలుసా? సేవకుడి నుంచి. అందుకని సమూయేలు దగ్గరకు వచ్చి వాళ్ళు అంటారండి, ఇశ్రాయేలు ప్రజలు, అయ్యా నువ్వు మా గురించి ప్రార్థన మానకయ్యా అంటారు. చూడండి పైవచనంలో, మీరు చదువుతందులోనే ఉంటుంది, దయచేసి సమూయేలు గారు మా కొరకు ప్రార్థన చెయ్యి నాయన, మా కొరకు ప్రార్థన మానొద్దయ్యా, నువ్వు ప్రార్థన చెయ్యయ్యా, శత్రు మా మీదకి లేస్తుందయ్యా. 19 ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ మీదకి విరోధంగా కొందరు లేస్తున్నారయ్యా. దేవుని బిడ్డలారా, మీ మీద శత్రువు లేస్తున్నప్పుడు దైవజనుని ప్రార్థన మీకు అడ్డుగా నిలబడబోతున్నది. దైవ సేవకుడు, దైవ సేవకురాలు ప్రార్థన ఒక అండగా ఉండాలి మీకు. అందుకని మేము నేర్పించామండి మా సంఘానికి. అన్నిటికీ రారు, ఊరికే వచ్చి ఎవరు తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు కదా, అర్థం లేని వాళ్ళు అప్పుడప్పుడు అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళు మాట్లాడతారు. కానీ కొన్ని సంవత్సరాలు ఉన్న వాళ్ళ సంఘానికి అయితే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే దైవ సేవకుడు మీరు ఎప్పుడు వచ్చినా ప్రార్థనలో అంటారు. ప్రార్థన అంటే అది పాఠం కాదు, అదొక అలవాటు కాదు, ఖచ్చితంగా సేవకుడు ప్రార్థన చేయాల్సిందే. ఆమెన్. ఏమన్నారండి వాళ్ళు సమూయేలుని? సమూయేలుతో ఇట్లనేది, ఇశ్రాయేల్ ప్రజలు ఇట్లంటున్నారు, ఏమంటున్నారు? రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసింది, కాబట్టి మేము మరణము కాకుండా మీ దాసులమైన మా కొరకు మీ దేవుడిని యెహోవాకి ప్రార్థించుము. వీళ్ళు కోరుకుంది కోరుకున్నారు, వీళ్ళకి వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు ఇష్టమైంది కోరుకున్నారు, ముప్పు తెచ్చి పెట్టుకున్నారు. అయితే అయ్యా మేము మరణించకుండా ప్రార్థన చెయ్యయ్యా మా కోసం అంటే ఏమంటున్నారు? నెక్స్ట్ వచనంలో ఏమంటున్నారు చెప్పండి. అంతటా సమూయేలు జనులతో ఇట్లనేను, ఇట్లనేను ఇట్లా మాట్లాడుతున్నాడు ప్రవక్త దైవజనుడు, వాళ్ళని ప్రభు సన్నిధికి నడిపించే సేవకుడు. భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించండి. ఆయనను విసర్జింపు వారు ప్రయోజనము. చూడండి మంచి మాటలు చెప్తూ 22 వాళ్ళని ధైర్యపరచడానికి 23 అంటున్నాడు, నా మట్టుకు నేను మీ గురించి ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకి విరోధంగా నేను పాపం చేసిన వాడిని అవుతా. దైవజనుడు ఎవరి కొరకు ప్రార్థన చేయాలి ఇప్పుడు చెప్పండి, చేయి పైకెత్తే అందరూ. మీ నెత్తి మీద చేయిబెట్టి ప్రార్థన కాదు, చెప్పండి ఎవరి కొరకు ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో, అందరు చెప్పండి. నాకు వద్దా, మీకు నోరు లేదు, అందుకే సైతానేమో నోరు నొక్కింది అందరికీ. చెప్పండి ఎవరి కొరకు ప్రార్థన చేయాలి దైవజనుడు? దేవుని సంఘము కొరకు. అందరు చెప్పండి, ఎంత ప్రార్థన చేస్తే నీకు అంత లాభం, దైవజనుడు ఎంత ప్రేరణ ఉంటే నీకు అంత బలం. ఎందుకంటే నిన్ను ఏ శత్రువు అడ్డుకోవడానికి వచ్చినా ఆ ప్రార్థన అడ్డుగా నిలబడబోతున్నది. అందుకని మమ్మల్ని అటాక్ చేస్తాడండి దుష్టుడు. అందుకే మా సంఘానికి మేము నేర్పించాం, కూరకి రా, అన్నానికి రా, దేనికి రాని వాళ్ళు విలువరు మమ్మల్ని. ప్రతిదానికి బోల్మన్ సేవకులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు సంఘాన్ని. మేము వాళ్ళ కొరకు ప్రార్థిస్తూ ఎప్పుడు కలవాలో ఎప్పుడు చూడాలో అంతా తెలుసు.
ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, మా దగ్గర రాలేదనే మాట మా సంఘంలో ఇంతవరకు ఎవరు అనరు. ఎందుకు అంటే మేము తెలిసి తెలియని వాళ్ళు, కొన్నిసార్లు ఈర్ష్యతో ద్వేషంతో వాళ్ళకి ఏదైనా అక్కస్తో దొరకని వాళ్ళు ఎవరన్నా బయట మాట్లాడతారేమో, అది వాళ్ళ, ఎందుకంటే వాళ్ళు కావలసుకొని చేస్తున్నటువంటి పనులు అవి. కానీ ఏ ఒక్కరు కూడా దైవజనుడు కన్నీటి ప్రార్థన ఏంటో మా సంఘానికి బాగా తెలుసు. దైవజనురాలి ప్రార్థన ఏంటో రాత్రింపగల వాళ్ళకి తెలుసు. మేము ఏం చేస్తున్నాము, ఎంతసేపు పండుకుంటున్నాము, ఏం తింటున్నాము, ఎలా ఉంటున్నాము, ఏమని ప్రార్థన చేస్తున్నాము, మేము ఏ త్యాగంతో ఈ సేవ చేస్తున్నామో మా సంఘానికి బాగా తెలుసు. దేవుని బిడ్డలారా, ఇది సత్యం, ఇది నిజం, ఇది పులిపెట్టు మీద నేను ఉన్నది చెప్తున్నా. అవునా కదా, సంఘం చెప్పండి, చెయ్యద్ది, అందరు చెప్పాలి ఒకసారి, సంఘస్థులందరూ మీ చేతిలో ఉపాల. ఎందుకంటే యిర్మీయా గారు ప్రార్థనలో ఉండటం వల్ల ప్రత్యక్షత, ప్రవచనం. ఒక పట్టణానికి ఒక దైవజనుడు ఉంటాం, ఒక సంఘానికి ఒక దైవజనుడు ఉంటాం, ఒక రాష్ట్రానికి మంచి ప్రవక్తలు అభిషక్తులు ఉంటాం, అది క్షేమం. ప్రార్థించేవారిని ఈరోజులో దూషించే నోరులు బయలుదేరుతున్నాయండి. ఆత్మీయుల మీద విరోధంగా లేచిన మనుషులు బయలుదేరుతున్నారు, కానీ వాళ్ళని ఎవ్వరంట్లా దేవుని అభిషేకాన్ని అడ్డగిస్తున్నారు. దేవునికి ఎంత ప్రేమ అండి ఆయన ప్రజలంటే. ఇక్కడ వీళ్ళు చేసిన పని ఏంటి తెలుసా, ఇశ్రాయేలు ఇప్పుడు నేను సమూయేలు గ్రంథంలో రాజుని వీళ్ళు అడుక్కున్నారు, మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలని. ఒకరోజు చెప్పాను మీకు, రాజు వచ్చాడు, వీళ్ళకి శోధన స్టార్ట్ అయింది, వద్దన్నది కోరుకున్నారు. కోరుకొని మళ్ళీ ఎక్కడ రావాల్సి వచ్చింది, తప్పు చేసిన ఎవరి దగ్గర రావాల్సి వచ్చింది చెప్పండి, ఎక్కడ రావాల్సి వచ్చింది, దేవుని దగ్గరికి, సేవకుని దగ్గరికి. నువ్వు తప్పు చేసినా, నువ్వు పొరపాటు చేసినా, నువ్వు దేవుని వద్దకు రావాల్సిందే, దైవజనుడి దగ్గర రావాల్సిందే. ఎందుకు అంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు, దైవజనుడు నీ పక్షముగా ప్రార్థన చేస్తాడు. కొంతమంది సేవకులను తప్పించుకొని తిరుగుతూ ఉంటారండి, అదొక మైండ్, అది ఏంటో అర్థం కాదు నాకు, అది ఏం మైండ్ సెటప్పో తెలియదు. ఏమనంటే అలుగుతారు, అలగటం అదొక డెవిల్ అండి. అల్లుగుట్ట అనేది ఒక స్పిరిట్. కొంతమంది భార్యలు అలుగుతారు, భర్తలు అలుగుతారు, అలగటం అంత దురాత్మం కోట్లేదు. సేవకుల మీద అలుగుతారు, రాలేదండి బయట, రాలేదండి మమ్మల్ని పట్టించుకోలేదండి, మమ్మల్ని చూడలేదండి, మమ్మల్ని పరామర్శించలేదండి. ఎంత పిచ్చి మాటలంటే, ఎంత సిల్లీ థింగ్స్ అంటే, ఈ రోజుల్లో చాలా తప్పుగా మాట్లాడుతున్నావు, నీకు తెలియదు. దేవుని బిడ్డలారా, దైవజనుని ప్రార్థన ఏదైనా అడ్డుకోగలుగుతుంది. తెలియని వాళ్ళు బయట మూర్ఖులు మాట్లాడినట్టు మాట్లాడతారు కొంతమంది, అర్థం పర్థం లేని వాళ్ళు, ఆయన రోగాలు బాగు చేస్తారట, అద్భుతాలు చేస్తారట. వాళ్ళకి అసలు ఏం తెలుసు, ప్రార్థన విలువేం తెలుసు, దేవుడు చేసే కార్యమేం తెలుసు, దేవుడు చేసే అద్భుతమేం తెలుసు, దేవుడు లాజర్ని మృతతుల్యమైన లాజర్ని 4 దినాల తర్వాత లేపడం తెలుసా వారికి. రెండోదిగా ఏలియా ప్రార్థిస్తే ఆ యొక్క విధవరాలు కుమారుడు బ్రతికినట్టు తెలుసా, ఎలీషా ప్రార్థన చేస్తే షూనేమిరాలు కొడుకు బ్రతికినట్టు తెలుసా, ఏలియా పేతురు ప్రార్థిస్తే తబితా లేచినట్టు తెలుసా. బైబుల్ తెలియని లోకస్తులు మనుషులు అనేక రీతిలుగా మాట్లాడుతూ చెత్త కామెంట్స్ చేస్తూ వ్యర్థమైన వీడియోలు చేస్తున్నాయి. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘమా దైవజనులు ప్రార్థనలో గడిపితే దేవుడు దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని, సంఘాలని కదిలించబోతున్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడండి సంఘముతో. నా రెండు చేతులు జోడించి లైవ్ చూసేవారు, సేవకుని ఇళ్ళ చుట్టూ తిప్పకండి ప్లీజ్. ఊరికేనే మాకు రాలా, మాకు జ్వరం వచ్చింది, పలకరించలా, మా వాళ్ళు ఎవ్వరు అడగరండి. ఎంత మంచి బిడ్డలంటే మా సంఘం. నేను చెప్తున్నాను కదా, దేవుడు మంచి సంఘాన్ని, మంచి బిడ్డల్ని ఇచ్చాడు. అట్లా బిడ్డల్ని ఇవ్వబట్టి ఈరోజు ప్రపంచానికి వెళ్ళి మేము సేవ చేయగలుగుతున్నాం. ఏ ఒక్కరు కూడా మా దగ్గర మమ్మల్ని విమర్శనాత్మకంగా మాట్లాడే సంఘం కాదు. మా కష్టం ఎరిగిన సంఘం, మా దుఃఖం ఎరిగిన సంఘం, మా ఆకలిని ఎరిగిన సంఘం, మా జీవితాన్ని ఎరిగిన సంఘం, మా ప్రయాసం ఎరిగిన సంఘం, మా ప్రార్థన జీవితం కొరకు ప్రార్థించే సంఘం. కాబట్టి సంఘమా దేవుని బిడ్డలది, దేవుడు మన పట్ల చూపిన కృప. కాబట్టి ఇది మనుషులు పెట్టిన బంధం కాదు, ఇది దేవుడు పెట్టిన బంధం. అక్క చెల్లెల కన్నా, అన్నదమ్ముల కన్నా, బంధుమిత్రుల కన్నా, మన ప్రాణ స్నేహితుల కన్నా దేవునితో సంఘానికి, కాపరికి, సంఘానికి ఉన్న బంధం గొప్పది. ఇది వెలకట్టలేంది, ఇది డబ్బులు ఇచ్చినా, గిఫ్ట్లు ఇచ్చినా, మరొకటి ఇస్తే సరిపోయేది కాదు. కొంతమంది ట్రాన్స్ఫర్స్ అవుతారు, జాబులు ఇచ్చి ఎక్కడికి వెళ్ళిపోతారు, మర్చిపోతారు కొందరు. ఎందుకంటే వాళ్ళు అక్కడ పోనీ, మేము అట్లా కూడా చెప్తాం, అక్కడికి వెళ్ళారా అటే ఉండండి, మంచిగా అక్కడ పాస్టల్ దగ్గర ఉండండి, మళ్ళీ ఈ టొక్కాలు ఆ టొక్కాలు పెట్టకండి,
చక్కగా అక్కడ ఎదగండి, అక్కడ ఉండండి. కానీ అక్కడైనా నమ్మకంగా మంచి పేరు ఖ్యాతి తెచ్చుకోండి, చక్కగా బ్రతకండి. బ్లెస్ చేసి పంపిస్తాం. ఎందరో ఎన్నో ఫ్యామిలీస్ వెళ్ళారు, ఎందరినో పెళ్లి చేసి పంపించాం, ఎందరో జీవితాలు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యాయి. కానీ దేవుని బిడ్డలను మీరు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? దైవజనుని ప్రార్థన బలమైనది. ఈ దుర్దినాలు పిచ్చి యూట్యూబ్లు చూడకండి, చెత్త వీడియోలు చూడకండి. సేవకులు ప్రార్థన చేస్తేనే వింటాడా? దేవుడు మీ ప్రార్థన వినడా? సంఘ ప్రార్థన, దైవజనుని ప్రార్థన బలమైంది. ఇద్దరు కలిస్తే దైవకార్యం జరగబోతుంది. ఎందుకంటే ఇవి అంత్య దినాలు, అంతటా అందరూ మారు మనసు పొందాల. యుద్ధాలు జరుగుతున్నాయా? వింటున్నారా? భయంకరమైన సంఘటనలు, ఇవన్నీ ప్రభు రాకడికి సూచనలు. క్రీస్తు రాకడికి ముందు ఏం జరగాలో జరుగుతున్నాయి. యేసయ్య రాబోతున్నాడు సంగమా. కాబట్టి నువ్వు దేవునికి, సంఘానికి అటాచ్ అయ్యి నమ్మకంగా ముందుకు సాగాల. మనందరం కలిస్తే ప్రభు రాజ్యం బలంగా కట్టబడుతుంది. మనందరి ప్రేమ ఐక్యత ఏం చేస్తుంది? క్రీస్తు కలిగించు ఐక్యత, అంటే ఆత్మ కలిగించే ఐక్యత గొప్ప కార్యాలు చేయబోతుంది రాబో కాలంలో. మనందరం కలిసి చేసే ప్రార్థన, మనం కలిసి చేసే ఆరాధన, మనందరం కలిసి చేసే సేవ గొప్ప రాజ్యం కట్టబోతున్నది. అదే క్రీస్తు రాజ్యం. అందుకే మీరందరూ కూడా ఒకటే మనసు ఉండాలి. అయ్యా, నీతో నీ సేవకులతో కలిసి బ్రతికే కృప మాకు ప్రభా. ఇప్పటి వరకు ఎక్కడైనా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా? ఏదైనా నెగిటివ్ ఆలోచన ఉందా? పక్క పడేసుకోండి. ఎవరు మాటలను బట్టి మీరు ప్రభావితమయ్యారా? ఆ పిచ్చి ఆలోచనలు పక్కకు పెట్టండి. ఎవరు మనకు దేశే కావాలి, తర్వాత మన దైవజనులు కావాలి. ఆమె మనం కలిసి కట్టుగా ప్రభు రాజ్యాన్ని కట్టే సాధనాలుగా, ఒక యుద్ధ భూమిలో అడుగుపెట్టి సైనికులుగా నిలబడదాం. దేవుడు బలమైన కృపతో మనల్ని నింపబోతున్నాడు. అందరూ లేచి నిలబడదాం. ఇక్కడున్న వారందరూ, ఈ లైవ్ చూస్తున్న వారు, ప్రామిస్ ల్యాండ్లో ఉన్నవారు, ఈ మందిరంలో ఈ ప్రాంతమంతా కూర్చున్నవారు, మీ చేతులెత్తి పైన ఉన్నవారందరూ, అందరు మీ చేతులు పైకెత్తి, పరిశుద్ధాత్ముడా నన్ను క్షమించయ్యా, ఎక్కడైనా నేను తప్పు చేసి, తప్పుగా మాట్లాడి, నెగిటివ్గా మాట్లాడి, వ్యర్థమైన మాటలు మాట్లాడి, అనవసరమైన మాటలు మాట్లాడి, నిన్ను గాయపరిచి, నిన్ను దూరపరిచి, నీ సేవకుని అపార్థం చేసుకొని అనేక రీతిలుగా ఎక్కడ తప్పిపోయాను, ఈరోజు నన్ను క్షమించయ్యా. అందరూ అడగండి, నన్ను క్షమించు ప్లీజ్, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించి అడుగుదాం. మేము ఏక మనసు కలిగి ఉండాలయ్యా, ఏక ఆత్మ కలిగి ఉండాలయ్యా. తప్పిపోయిన మా జీవితాలు కట్టబడాలయ్యా, తొలగిపోయిన మా హృదయాలు దిద్దబడాలయ్యా, పడిపోయిన మా ప్రాకారాలు కట్టబడాలయ్యా. మా లైఫ్ చేంజ్ కావాలయ్యా, మా హృదయం మారిపోవాలయ్యా, మా ఆలోచనలు మారిపోవాలా. మేము మీకోసం ఒక పాత్రలుగా నిలబడాలా ప్రభా. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈరోజు ప్రార్థనలో నాతో కలిసి ఉన్నారు, వారి హృదయాలు తెరవండి అయ్యా, వారి మనోనేత్రాలు వెలిగించండి. ఎక్కడ నీ బిడ్డలు తప్పిపోయినా, తొలగిపోయినా, చెడిపోయినా మనస్సును మార్చి నూతనపరిచి ఈరోజు మేమందరం కలిసి ప్రేమతో నీకోసం బ్రతికే కృప దయచేయండి. మా అందరి హృదయాలని సిద్ధం చేయండి. ఒక్కొక్క బిడ్డని తాకండి, ఒక్కొక్క హృదయాన్ని మండించండి అయ్యా, వెలిగించండి అయ్యా. ఎవరైనా వెనకబడిపోతే తీసుకురండి, తప్పిపోయి ఉంటే తీసుకురండి, తొలగిపోయి ఉంటే తీసుకురండి, పడిపోయి ఉంటే లేపండి అయ్యా. అందరిపై నీ కృపతోడుగా ఉంచమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.